అందరికీ నమస్కారం. ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగు, ఇంకా 3500 బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా, పట్టుదలగా, అంకిత భావంతో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశయులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొలతనం బట్ట బయలవుతా ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు, అధికారులు బదిలీల మీద బురజ్జలుతూ ఉన్నాడు, నగనాశిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవటానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. సజ్జల జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ కేల్ కథం, మీ దుకాణం బంద్, ఈ బేల మాటలు మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి, ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటలు మాటలు వింటా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్లిపోయారు. మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దాళ్లు, చివరికి మీ ఎమ్మెల్యేని, మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది. ఉరవకొండ 169 బూతులో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి. కడప జిల్లా చాపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజల? శ్రీశైలం 4-5 పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు. పత్తిపాడు నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీరు చేసిన అరాచకాలు. పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు. కడప జిల్లా చాపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగిన కార్యక్రమాలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యకర్తల మీద మీ నాయకులు చేసిన దాడులు. ఉరవకొండ పయ్యావల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 178 బూతులో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా కమ్మారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు. ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజల, ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఆ గ్రామంలో ఎన్నికలనే బహిష్కరించేశారు. కడప జిల్లా పొల్లంపేటలో మలవారిపాలెంలో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ రామప్రసాద్ని మీ కార్యకర్తలు దాడులు చేసింది మర్చిపోయావా? నందిగావ నియోజకవర్గంలో మాగలలో మరి టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద మీ గొండాలు చేసిన దాడులు. కడప జిల్లాలో భద్రతా పోలీసులు అక్కడ వైఫల్యం చెందితే మీ నాయకులు కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద చేసిన దాడి. మాచర్ల నియోజకవర్గంలో కమ్మంపాడులో జరిగిన గొడ్డళ్ళు, వేటకొడళ్ళు రహదారి మీద ఆందోళన చేసి మరి అక్కడ అధికారులు వచ్చి, పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గుండాల కనుసన్నల్లో కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు. నరసరావుపేటలో భారీ కాన్వాయ్తో ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ్ముడు దగ్గర దగ్గర 10 వాహనాలు వేసుకొని మరి అక్కడ చేసిన దుర్మార్గాలు. తాడేపల్లిలో మీ పెద్దారెడ్డి కొడుకుని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీడియాలో, పత్రికల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు. దగ్గర దగ్గర దర్శి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతుల్లో మరి దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి 5 గంటల పైగా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి, అట్లాగే వాళ్ళ భర్త డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి మళ్ళీ మీరు ఇవాళ శ్రీరంగ కబుర్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. దగ్గర దగ్గర దరిశిలో అక్కడ ఎస్పీకి కానీ, కలెక్టర్కి కానీ, ఆర్ఓకి కానీ 5 బూతుల్లో
రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ని, మా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ సీఈఓకి కూడా మేము పంపిస్తున్నాం. రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజకీయ పార్టీల మీటింగ్లో సీఈఓని, సంబంధిత అధికారుల్ని ఆ దర్శి నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో, దగ్గర దగ్గర 5 బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ, తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా 5 బూతుల్లో రిగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి, ఆర్ఓ దృష్టికి, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలైనాయి.